ఏ ఇంట్లోనైనా సరే పొద్దున లేచిన కాడి నుంచి మళ్ళీ పొద్దుకేదాకా నీళ్లతోనే పని. బువ్వ వండాలన్నా, అంట్లు దోమాలన్నా, బట్టలు ఉతకాలన్నా, ఆఖరికి వంటికి రెంటికి పోవాలన్నా గిట్లా ఏ పని ముట్టుకున్నా నీళ్ళే కావాలి. సరే మన తానంటే నీళ్ళ తిప్పల పెద్దగేం లేక మనకు ఆ బాధలు తెలుస్తలేవు కానీ మీది బాజు ఉన్న రాష్ట్రాల దిక్కు నీళ్లకు శీతం తిప్పలున్నాయట. మరి అటు బాజోళ్ళు నీళ్లకు ఎంత తిప్పలు పడుతుర్రో ఏందో, ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారే. నీళ్ల కోసం అమ్మలక్కలంతా గన్ని గన్ని బిందెలు బకెట్లు పట్టుకొని వచ్చి బాయలకు తాళ్లేస్తుర్రు. మరి ఇంతకు గీ బాయల ఏ పాటి నీళ్లున్నాయో మీరే చూడుర్రి. చూసిర్రు కదా, తిప్పి కొడితే గట్టిగా నాలుగు బకెట్లు నీళ్లు లేవు. అది కూడా అన్ని మురుకులు మురుకులే. మరి తాగే నీళ్లకు గింత తిప్పలు పడుతున్న గిళ్ళంతా నాసిక్ ప్రాంతం వాళ్ళు. ఇంట్లో సుక్క బొట్టు లేక దినం బిందె చేత పట్టుకొని గిట్ల కన్నమ్మ కష్టాలు పడుతుర్రు. గంటల కమానం తిప్పల పడ్డా కూడా నిండి నిండని బిందెలు ఎత్తుకొని ఎత్తైన గుట్టలు ఎక్కుకుంటే నానా గోసలు పడుతుర్రు. బిందెలలో కొంచెం పోతున్న గాయన్ని నీళ్లు కూడా అన్ని మురుకులే ఉన్నాయి. ఇగటు ఢిల్లీ దిక్కు నీళ్ల ట్యాంకర్ ఎప్పుడొస్తుందా అన్నట్లు జనం చేతుల క్యాన్లు పట్టుకుని నిలబడ్డరు. బండి వచ్చుడే ఆలస్యం, షిడిమల్నే శీమలోలే చుట్టుముట్టిర్రు. తలో పైపు ట్యాంకర్ల కేసిపోతే దొరకైరా అన్నట్లు ఎగబడ్డరు. ఇంట్లున్న పొల్లగాన్లు బటగాళ్ళు అంతా తలో డబ్బందుకొని ఉరుకొచ్చిర్రు. నేనంటే నేనని జనం అడుగడుగు జయంగా సగం నీళ్లు కిందనే పోతున్నాయి. ఇట్లా నపరో దిక్కు తగిలి చూస్తుండగానే ట్యాంకర్ ను ఖాళీ చేసిర్రు. ఇంకో దిక్కు ట్యాంకర్ వస్తుండగానే మజ్జల్ని అటకాయిచ్చిర్రు. డ్రైవర్ అన్నా బండి జర్రంతా అసుంట వెడితే ఆగుర్రి అన్నా కూడా ఇనకుండా, ఏ జరగుండవయ్యా మా బాధలు మాయి అని అనుకుంటే రోడ్డు మీదనే ఎగబడ్డరు. ఇది కూడా అటోళ్ళు ఈటోళ్ళు తగిలి జర్ర చేపట్లనే కథం పట్టిచ్చిర్రు. గిట్ల దేశంలో శాన దిక్కుల్లా సరిపోను నీళ్లు లేక మస్తు గోస తీస్తుర్రు. దొరికేగా బిందెడు నీళ్ల కోసం కళ్ళల్లో బత్తులేసుకొని చూస్తుర్రు. మరి గిన్నీళ్ళ తిప్పలయ్యి ఎట్లా బాపుతురో ఏమో అక్కడి సర్కారు వాళ్ళు.